యోబు జీవితం ఎలా ఉంటే, యోబు జీవితం కన్నా భయకరమైన జీవితం ఎవరిదో తెలుసా? బాధకరమైన జీవితం. ముగించేస్తాను. యేసుక్రీస్తు యోబు కన్నా ఇంకా ఎక్కువ బాధలు పడ్డాడండి. దైవం ఎలలోనికి శరీర రీతిగా వచ్చినప్పుడు శరీర దారి ఉన్న దినములలో చెప్పండి, మహారోదన, కన్నీళ్లు, వేదన, ఒక్కరోజు కూడా ఆయనకు ఆనందం. శ్రమలలో ఆనందాన్ని చూశాడు తప్ప శ్రమలు లేకుండా ఒక్కరోజు కూడా ఆయన జీవితం, ఆయన జీవితం ఎలాంటిది చెప్పినా సొంత ఫ్యామిలీ ఆయన అర్థం చేసుకోలేదు, సొంత దేశస్తులు ఆయన అర్థం చేసుకోలేదండి, నా వారు ఆయన అర్థం చేసుకోలేదండి, ఎవరు ఆయన అర్థం చేసుకోలేదు. గవర్నమెంట్ తిరగబడింది, శిష్యులు ఎరగనని పొమ్మన్నారు, ఫ్యామిలీ వద్దన్నారు, అందరూ వద్దన్నారు, తలవార్చడానికి తినడానికి కూడా గుప్పిడి మెతుకులు గజు నేల కూడా లేకుండా ఒంటరిగా ఆకాశానికి భూమికి మధ్యన. ఆ చావు వెనకాల ఆయన చూసే విషయం ఏంటి చెప్పినా, ఆ సమస్యలకి బెదిరిపోకుండా నిలబడ్డాడు. ఈ ప్రపంచం ఊహించని పునరుద్ధానంతో మరలా లేచి చావునే చావు దెబ్బకొట్టి, ఈ చావునే చావు దెబ్బకొట్టి మనందరికీ పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఏంటో తెలుసా? ఇదిగో సమస్యలు జయించి నేను పిలుపునిస్తున్నాను, మరలా నేను వస్తాను, సదాకాలం నీతో ఉంటాను. ఉన్నవాడు లేచినవాడు మనతో ఉంటానని ఇంత మాట మనకిచ్చి సమస్యలనే సిలువుకేసుకొట్టి చావునే చావు దెబ్బ కొట్టినాడు మన దేవుడై ఉంటే మనం దేనికి భయపడాల్సింది?